नोभीष्टं सातं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति सपदान्तिकं वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते सप्त कांचन गौरंगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त बृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते व्यासदेवाय। పదమూడవ అధ్యాయం 28వ శ్లోకం వరకు చదివామండి. మూడవ స్కందం 13వ అధ్యాయం 28వ శ్లోకం వరకు చదివాం. ఈరోజు 29వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. సవజ్రకూటాంగం ఇపాత వేగం విశీర్ణ కుక్షిః స్తనయన్ను ధన్వాన్ ఉసృష్ట దీర్ఘోర్ ముభుజైరి వాక్తం వార్తస్ ఉత్సృష్ట దీర్ఘోర్ ముభుజైరి వార్తాం శుక్రోష యజ్ఞేశ్వర పాహి మేతి మహాపర్వతము వలే జలమునందు దుముకుచు వరాహ భగవానుడు సముద్ర మధ్యమును చీల్చగా ఏర్పడిన రెండు ఉత్తుంగ తరంగములు సముద్రపు భుజముల వలె గోచరించను. ఓ యజ్ఞేశ్వర, నన్ను రెండు ముక్కలుగా విభజింపకము, దయతో నాకు రక్షణ అవసరము అని ప్రార్థించుచున్నట్లుగా సముద్రము బిగ్రగా ఆక్రందించను. వరాహం ఆయన బ్రహ్మదేవుడి యొక్క నాసికారంధ్రం నుంచి వచ్చినటువంటి వరాహ భగవానుడు, శ్వేత వరాహం అన్నమాట. ఏదైతే ఉందో అది కొంచెం 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 కొంచెంగా పెద్దదైపోయి ఒక పర్వతం ఎలా ఉంటుందో అంత పెద్దగా అయిపోయారన్నమాట. ఆయన సముద్రం లోపల మునిగిపోయి ఉన్నటువంటి భూమిని బయటికి తీసుకురావడానికి కదా ఆయన వచ్చింది. ఎందుకు? బ్రహ్మదేవుడు ఆలోచనలోనే మెడిటేషన్ చేస్తున్నారు, అందుకనే ఆలోచనల్ని నెరవేర్చడం కోసం భగవానుడు వరాహావతారంలో వచ్చారు. వచ్చినటువంటి ఆయన చూసినటువంటి బ్రహ్మదేవుడు, మిగిలినటువంటి దేవతలు కూడా ఏమనుకున్నారండి, ఈయన ఎవరో కాదు, అక్కడ ఉన్నటువంటి సప్తర్షులు అయితేయే, లేకపోతే మనువు అయితేయే, ప్రథమ మనువు ఎవరైతే ఉన్నారో ఆయనైతే, అందరూ కూడా ఈయన ఎవరో సామాన్యుడు కాదు, ఈయన దేవాది దేవుడు అయి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుని ఆయనకి ప్రార్థనలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నారు అంటే, ఒక్కసారిగా సముద్రం జలంలోకి దూకేశారు. అంత పెద్ద స్వరూపంలో ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా సముద్ర గర్భంలో దూకితే సముద్రం చీలిపోయినట్లు అయిపోయింది అన్నమాట. రెండు వైపులా అలలుగా వచ్చేసాయి.
ఒక్కసారిగా వేస్తే ఏ విధంగా అయితే అలగా వస్తుందో అలా వచ్చింది అన్నమాట. అప్పుడు సముద్ర భగవానుడు గర్జించినట్లు శబ్దం వచ్చింది అన్నమాట. ఏమని? ఓ యజ్ఞేశ్వర అంటే భగవానుడిని ఉద్దేశించి అంటున్నారు. అంటే అందరికీ తెలుసు అన్నమాట, ఇక్కడికి వచ్చింది వరాహ రూపంలో వచ్చింది ఎవరో కాదు భగవానుడే అని. అందుకనే అందరూ కూడా ఆయన యజ్ఞేశ్వర అని కూడా అంటారు. సముద్రదేవత కూడా చివరికి యజ్ఞేశ్వర అంటున్నారు. యజ్ఞేశ్వర అంటే ఏంటండి? అన్ని యజ్ఞాలకి కూడా భోక్త అయినటువంటి వాడు అని. యజ్ఞేశ్వర, నన్ను రెండు ముక్కలుగా విభజింపకము, దయతో నాకు రక్షణను వసదము అని ప్రార్థించుచున్నట్లుగా సముద్రము బిగ్గరగా ఆక్రందించను. దూకినప్పుడు వచ్చినటువంటి సౌండ్ అనమాట అది. ఆ సౌండ్ కూడా ఒక మీనింగ్ చెప్పారు ఇక్కడ. నన్ను రక్షించు అనేటువంటి ఆర్తనాదాలు చేస్తున్నటువంటి సౌండ్గా అనిపించిందంట. పర్వతము వంటి దివ్య వరాహ దేహము నీటబడినప్పుడు మహాసముద్రము సైతము కల్లోలితము, మృత్యువు ఆసన్నమైనదన్నటువంటి చందమనాది మిగులు భీతి చెందినట్లు గోచరించను. అంటే ఒక్కసారే సముద్రంలోకి ఒక మహాపర్వతం పడిపోతే ఎలాంటి శబ్దం వస్తుందో, ఎలాంటి ఏ విధంగా అయితే వాటర్ మొత్తం కూడా అల్ల కల్లోలం అవుతాయో ఆ విధంగా కల్లోలితం అయిపోయాయి అన్నమాట. కురై క్షుర ప్రైర్ధర ఉత్పార పారం త్రిపరూరసాయాం దదర్శ గాం తత్ర సుషుప్సురగ్రే యాం జీవదానీం స్వయమభ్యదత్తాం వరాహ భగవానుడు వాడి అయిన శరముల వంటి తన గిట్టలచే నీటిని చీల్చుచు పోయి అపారముగు సముద్రపు అడుగున చేరాడు. సకల జీవులకు ఆశ్రయస్థానముగు ధరణి సృష్టి ఆరంభమున ఉన్న రీతి పడి ఉండటను గాంచి దానిని స్వయంగా ఉద్ధరించను. ఆయన నీటిని చీల్చుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఎక్కడైతే భూమి మునిగిపోయి ఉంది నీళ్ళలో, ఆ భూమి దాకా వెళ్ళిపోయారు అన్నమాట. సృష్టి ఆరంభంలో భూమి ఎలా ఉందో అలానే ఉందంట నీళ్ల మధ్యలో, దాన్ని ఉద్ధరించారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే పైకి తీసుకొచ్చారు. రసాయం అనే పదము కొన్ని మార్లు రసాతలము అనుచు వ్యాఖ్యానించబడుతుంది. రసాతలం అంటే అత్యంత హీనలోకం. కానీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారి కథనము ప్రకారము అది ఈ సందర్భమున ఏమాత్రము అన్వయించబోదు. తలము అతలము తలాతలము వితలము రసాతలము పాతాళము అనేది ఇతర లోకములకు ధరణి 7 రెట్లు పెద్దదైంది. అంటే భూలోకం సైజు మన కింద ఉన్నటువంటి లోకాల కంటే కూడా చాలా పెద్దదన్నమాట, 7 రెట్లు పెద్దదంట. కనుక అది రసాతలములోన స్థితి నొందజాలదు. ఈ విషయమును విష్ణు ధర్మమునందు ఈ క్రింది రీతిగా వర్ణింపబడింది. అంటే మరి భూమి ఎక్కడికో వెళ్ళిపోయింది కదండి, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది కదండి, ఎక్కడికి వెళ్ళిపోయింది అనేటువంటి వర్ణనకి ఇక్కడ ఈ శ్లోకంలో రసాతలం రసాయం అనేటువంటి పదం దాని మీనింగ్ రసాతలం దాకా వెళ్ళిపోయింది అని చెప్పడానికి లేదన్నమాట. ఎందుకు అంటే భూమి యొక్క సైజు రసాతలం యొక్క సైజు కంటే కూడా 7 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు భూమి రసాతలంలోకి వెళ్ళేటువంటి అవకాశమే లేదు అని చెప్తున్నారు. దాని గురించి వర్ణన విష్ణు పురాణంలో ఏమని చెప్పబడింది? పాతాళ మూలేశ్వర భోగ సంహతౌ విన్యస్య పాదౌ పృథివీం చ బిభ్రతః యస్యోపమానోనా భభూపసో అచ్యుతో మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిః. అనగా భగవానుడు గర్భోదక సముద్రముల యందలి అడుగు భాగమున ధరణిని కనుగొనెను. బ్రహ్మదేవుని పగటి సమీపు బ్రహ్మదేవుని పగటి సమయపు
అంతమున తలగిడి ప్రళయం నా గర్భోదకమునందే లోకములన్నీను నిలిచియుండును. ఇప్పుడు బ్రహ్మదేవుడి పగటి సమయంలో వచ్చేటువంటి ప్రళయం వేరు, బ్రహ్మదేవుడి 100 సంవత్సరాల ఆయువు పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం వేరు. బ్రహ్మదేవుడి పగటి సమయం తర్వాత వచ్చినప్పుడు ప్రళయం వచ్చినప్పుడు ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా గర్భోదక జలంలో మునిగిపోయి ఉంటుంది. గర్భోదక సాయి విష్ణువు ఒక్కొక్క భౌతిక సృష్టికి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువు ఉంటారు. అంటే భౌతిక సృష్టికి పరమాత్మ గర్భోదక సాయి విష్ణువు. ఎప్పుడైతే ఈ భౌతిక సృష్టిని పాక్షిక ప్రళయము అని అంటున్నాం కదండి, అంటే బ్రహ్మదేవుడి యొక్క పగటి సమయం కంప్లీట్ అయిపోతే వచ్చేటువంటి ప్రళయము మనకి పాక్షిక ప్రళయము. అంటే అప్పుడు ఈ భౌతిక సృష్టి పూర్తిగా కర్మోదక సాయి విష్ణువులోకి వెళ్ళిపోదు. మనం అనుకుంటాం కదండి కర్మోదక సాయి విష్ణువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఒక్కొక్క సృష్టి వస్తుంది పోతుంది అని చెప్పేసి. అంటే కర్మోదక సాయి విష్ణువు యొక్క ఉచ్ఛ్వాసం జరిగినప్పుడు ఈ యొక్క గర్భం ఈ యొక్క విశ్వం ఏదైతే ఉందో అది కర్మోదక సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అంటే పూర్తి ప్రళయం అన్నమాట. పూర్తి ప్రళయం వచ్చినప్పుడు కర్మోదక సముద్రంలోకి వెళ్ళిపోతే పాక్షిక ప్రళయం వచ్చినప్పుడు గర్భోదక సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అర్థమైందండి? హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు అర్థమైంది క్లియర్ గా. అది పాక్షిక ప్రళయానికి పూర్తి ప్రళయానికి మధ్య డిఫరెన్స్ అన్నమాట. సో పూర్తి ప్రళయం వచ్చినప్పుడు మళ్ళీ విశ్వం ప్రకటింపబడడానికి మళ్ళీ ఎంత సమయం పడుతుందండి? ఒక ఉచ్ఛ్వాస ఒక నిశ్వాస అనుకున్నాం కదండి. సో పూర్తి ప్రళయంలో బ్రహ్మదేవుడి 50 సంవత్సరాలు, బ్రహ్మదేవుడి 100 సంవత్సరాలు. ఇది కదా ప్రభుజీ, బ్రహ్మదేవుడి 100 సంవత్సరాల సమయం తర్వాత విశ్వం కనిపించుకుంటాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు 100 సంవత్సరాల తర్వాత, అదే అదే బ్రహ్మదేవుడు 100 సంవత్సరాల తర్వాత ప్రభుజీ. అవును మాధవి. కాదు ప్రభుజీ, డే టైం ఎంత? 50 సంవత్సరాలు కదా బ్రహ్మదేవుడి కదా. పూర్తి ప్రళయం గురించి మాట్లాడుతున్నాను మాధవి. పూర్తి ప్రళయం అంటే బ్రహ్మదేవుడు 100 సంవత్సరాల తర్వాత జరిగింది. అంటే కర్మోదక సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి భూమి అంటే ఈ సమస్త విశ్వం కూడా తిరిగి ప్రకటన అవడానికి మళ్ళీ 100 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఉచ్ఛ్వాసానికి ఎంత సమయం పడుతుందో నిశ్వాసానికి కూడా అంతే సమయం. ఓకే అండి. అయితే మరి పాక్షిక ప్రళయం వచ్చేసి ఏంటండి? బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు పగలు, దాన్ని ఒక కల్పం అంటారు. అంటే ఒక రోజు సమయంలో గర్భోదక సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి విశ్వం తిరిగి మళ్ళీ ప్రకటన అవడానికి మళ్ళీ బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు పడుతుంది, ఒక రాత్రి పడుతుంది. అంతే మాతాజీ. సో పాక్షిక ప్రళయం, పాక్షిక ప్రళయంలో విశ్వం మొత్తం కూడా గర్భోదక జలంలోకి వెళ్ళిపోతుంది. పాక్షిక ప్రళయం అయిపోయిన తర్వాత అంటే బ్రహ్మదేవుడి రాత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. గర్భోదకమునందే లోకములన్నీను నిలిచియుండును. స్వదం స్వయో ధృత్యా మహీం నిమగ్నాం, స్వదం స్వయో ధృత్యా మహీం నిమగ్నాం, స ఉత్తిత సంరుచే రసాయ, తత్రాపి దైత్యం గదయా పతంతం, తత్రాపి దైత్యం గదయా పతంతం, సునాభ సంధీపిత తీవ్రమన్యుః, సునాభ సంధీపిత తీవ్రమన్యుః. వరాహ భగవానుడు ధరణిని అతి సునాయాసముగా తన కోరలపై నిడుపుకొని జలము నుండి వెలికి తెచ్చి మిగులు శోభాయమానముగా గోచరించను. పిదప తన క్రోధము సుదర్శన చక్రము వలె దీప్తమగుచుండగా అతడు శీఘ్రమే హిరణ్యాక్షుని వధించి వేసెను. హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు రాక్షసుడు అన్నమాట. దానుడు భగవానుడితో యుద్ధము చేయి యత్నించినప్పటికీ ఆయన యాక్చువల్గా ఇప్పుడు చెప్తున్నారు వరాహ భగవానుడు ఆయన కోరలతోటి భూమిని బయటికి తీసుకొచ్చారనమాట. దాన్ని అప్పుడు ఆ అవతారాన్ని ఆ టైం ఆ సమయంలో చూస్తే చాలా
సుదర్శన చక్రం వలె దీప్తమగుచుండగా, అంటే పిదపతన క్రోధము సుదర్శన చక్రం వలె దీప్తమగుచుండగా తన తన శీఘ్రమే అతను శీఘ్రమే హిరణ్యాక్షుణ్ణి వధించి వేసెను. ఆ వెలికి వచ్చినటువంటి రూపం ఎలా ఉందంట, భూమిని పట్టుకొని బయటికి తీసుకొచ్చినటువంటి రూపం శోభాయమానంగా ఉందంట, అంటే అలంకరించినట్లు ఉందన్నమాట. ఆయన కోరల మీద నిలబడి ఉన్నటువంటి భూమిని చూస్తే నీట్గా అలంకరించినట్లు కనిపించింది ఆయనకి. ఆయన క్రోధము సుదర్శన చక్రం లాగా వచ్చిందనమాట. వచ్చి అక్కడ యుద్ధంలో హిరణ్యాక్షుణ్ణి చంపడం జరిగింది అని చెప్పి శ్రీల జీవ గోస్వామి వారి కథనము ప్రకారం వేదవాంగ్మయము వరాహావతారమును రెండు భిన్న ప్రళయ సమయములయందు వర్ణించను, అంటే చాక్షుష ప్రళయము స్వయంభూ ప్రళయం, రెండు మనువుల యొక్క సమయంలో వరాహ అవతారం అనేది రావడం జరిగిందంట. ఒకటి స్వయంభూవ మనువు ప్రళయ సమయంలో, అంటే ఇది స్వయంభూవ మనువు ప్రళయం అంటే ఇప్పుడు సృష్టి అనేది జరిగింది అనమాట. స్వయంభూవ మనువు సమయంలో జరుగుతున్నటువంటి సృష్టి ప్రళయానికి, ప్రళయం తర్వాత స్వయంభూవ మనువు రావడం జరిగింది. ఆ సమయంలో జరుగుతున్నటువంటి సృష్టిలో అప్పుడు ఒకసారి వరాహ భగవానుడు వస్తే ఇంకొకసారి చాక్షుష ప్రళయంలో వచ్చారు. చాక్షుష ప్రళయం అంటే చాక్షుష అనేటువంటి మనువు వచ్చినప్పుడు కూడా వరాహ భగవానుడు అవతరించడం అనేది జరిగిందనమాట. ఇది వేదవాంగ్మయంలో చెప్పబడినటువంటి విషయం. అంటే వరాహ అవతారం ఒక్కసారి రాలేదండి, రెండు సార్లు వచ్చింది అనమాట. బ్రహ్మ యొక్క ఒకే రోజు సమయంలో రెండు సార్లు వచ్చారు. బ్రహ్మ యొక్క ఇప్పుడే చంపినట్లు ప్రభుజీ, ఇప్పుడు భూమిని పైకి తీసినప్పుడు ప్రభుజీ. అవును, అయితే ఇప్పుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళి హిరణ్యాక్షుడు ఎలా పుట్టారు అని నెక్స్ట్ అధ్యాయంలో చెప్తారు. అసలు హిరణ్యాక్షుడు ఎలా వచ్చాడు, ఇప్పుడు హిరణ్యాక్షుడు చంపారు అని చెప్పారు కదా, హిరణ్యాక్షుడు ఎవరు ఎలా వచ్చారు అనేది దీని తర్వాత అధ్యాయంలో ఉంటుంది. సో బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు సమయంలో 14 మంది మనువులు ఉంటారు అనుకున్నాం కదండి. అలా 14 మంది మనువుల్లో మొదటి మనువు స్వయంభూవ మనువు. ఆ స్వయంభూవ మనువు టైంలో కూడా వరాహావతారం వచ్చింది, అంటే శ్వేతవరాహం అనమాట. అది తర్వాత చాక్షుష మనువు యొక్క సమయంలో కూడా వరాహావతారం రావడం అనేది జరిగిందంట. ఇక్కడ పేర్కొనబడినటువంటి వరాహావతారం స్వయంభువ మనువు యొక్క ప్రళయమున సంభవించినట్టు. ఆ సమయమున జనలోకము మహర్లోకము సత్యలోకము వంటి ఉన్నత లోకములు మినహా ఇతర లోకములన్నీను ప్రళయ జలముల యందు మునిగిపోయి ఉండేది. పైన 3 లోకాలు బ్రహ్మలోకము మునగలేదట ప్రళయ జలంలో. ఇంకా ఏమేమి లోకాలు మునగలేదంటండి, మహర్లోకము జనలోకము మహర్లోకము సత్యలోకం. సత్యలోకం అంటే బ్రహ్మలోకం. ఆ సమయంలో జనలోకము మహర్లోకము సత్యలోకము వంటి ఉన్నత లోకములు మినహా ఇతర లోకములన్నీను ప్రళయ జలంలో మునిగిపోయాయి. ఈ వరాహావతారము పైన పేర్కొనబడినటువంటి లోకవాసులచే దర్శితమై, అంటే శ్వేతవరాహాన్ని ఆ 3 లోకాల వాళ్ళు చూశారన్నమాట. సత్యలోకం వాళ్ళు, మహర్లోకం వాళ్ళు, జనలోకం వాళ్ళు చూడడం అనేది జరిగింది. విదురుడుకు కావించినటువంటి వర్ణనందు మైత్రేయుణ్ణి 2 ప్రళయములకు చెందినటువంటి వరాహ అవతారములను ఏకముగా చేసి సంగ్రహపరిచినవని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అభిప్రాయపడ్డారు. మైత్రేయుడు విదురుడుకు చెప్తున్నటువంటి వరాహావతారం ఏదైతే ఉందో అందులో 2 వరాహావతారాలని మిక్స్ చేసి చెప్పారనమాట మైత్రేయుడు, వేరువేరుగా చెప్పలేదు. యాక్చువల్గా వేదాల్లో వేదవాంగ్మయంలో ఏమని చెప్పబడిందంటే 2 వేరువేరు వరాహావతారాలు. మొదటి ఏది స్వయంభూ మనువు సమయంలో ఈ భౌతిక జగత్తును మొత్తం ఉద్ధరించినప్పుడు అప్పుడు పైన ఉన్నటువంటి 3 లోకాలు మునగలేదంట. అందుకనే పైన ఉన్నటువంటి 3 లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ వరాహావతారాన్ని చూశారు అని చెప్పి జగాన రుంధానం అసహ్య విక్రమం. జగాన రుంధానం అసహ్య విక్రమం లీలయేభం మృగరాడివాంభసి. తద్రక్త పంకాంకి తద్రక్త పంకాంకిత గండతుండో. తద్రక్త పంకాంకిత గండతుండో.
यथा गजेन्द्रो जगति विभिन्नम् पिदप सिंहमु गजमुनु संहरिंचिन चंदमुन वराह भगवानुडु दानमुनि जलमुनंदु वधिंचेनु धातु वर्णमयमगु भूमिनि तव्वुटचे गजमु अरुणवर्ण चिह्नितमैनट्लुगा भगवान्नि चिक्किल्लु नालुक దానవ రక్త పంకిలమయ్యను. దారు అంటే ఏంటి? దారు అంటే చెక్క. ధాతువర్ణము అంటే మెటల్ కలర్లో ఉందన్నమాట, అంటే ఇనుము కలర్లో. ధాతువర్ణంలో ఉన్నటువంటి భూమిని తవ్వటం వలన అరుణవర్ణ చిహ్నితమైనట్లుగా అంటే ఆరెంజ్ కలర్ లోకి మారింది అన్నమాట ఆయన ముఖము. ఏది? వరాహ భగవానుడి యొక్క ముఖము. భగవానుని చెక్కిళ్ళు నాలుక దానవ రక్త పంకిలమయ్యను. అదేవిధంగా ఆయన కూడా హిరణ్యాక్షుణ్ణి చంపారు కాబట్టి ఆయన చెక్కిళ్ళు, ఆయన యొక్క నాలుక రక్తంతో నిండిపోయి ఉంది అన్నమాట. ప్రభుజీ, గజము అరుణవర్ణ చిహ్నమైనట్లంటే గజం అంటే ఇక్కడ ఏనుగా అనుకోవాలా, లేకపోతే స్వామి మహిమ ధాతువర్ణ గజము అంటున్నారు మాదాజీ? గజము అంటే పెద్ద శరీరం కలిగినటువంటిది అని. ఓకే ఓకే. అంటే వరాహ భగవాను ఉద్దేశించే ఇక్కడ గజము అని అంటున్నారు. పెద్ద శరీరం కలిగినటువంటిది అని. కమాల నీలం సితదంత కోట్య కమాల నీలం సితదంత కోట్య శాముక్షిపింతం గజలీలయాంగా శాముక్షిపింతం గజలీలయాంగా ప్రజ్ఞాయ బద్ధాంజలయో అనువాకైర్ ప్రజ్ఞాయ బద్ధాంజలయో అనువాకైర్ విరించి ముఖ్య ఉపతస్తురీశం భగవానుడు గజము వలే క్రీడించుచు. అదండి, గజము వలే అంటే గజంతో పోలుస్తున్నారు భగవాను, ఎందుకంటే అంత పెద్ద శరీరం అని. ఏదైనా సరే భారీ కాయని గజంలా ఉంది అంటాం కదండి, అట్లా పిదప భగవానుడు గజము వలే క్రీడించుచు వక్రములైనటువంటి తెల్లని దంతముల కొనపై ధరణిని నిలిపిను. అతడు తమాల వృక్షపు నీలి వర్ణమును కలిగి ఉండేరు. బ్రహ్మదేవుని అధ్యక్షతన గల ఋషులు ఆ విధముగా అతనిని దేవదేవుడు అని తెలుసుకొని వందనములను అర్పించిరి. అంటే భూమిని ఉద్ధరించగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు ఈ లోకంలో, ఓన్లీ భగవానుడు మాత్రమే. ఇప్పుడు మనువుకి, స్వయంభూ మనువుకి బ్రహ్మదేవుడు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు. మరి ఆ కర్తవ్యాన్ని నెరవేర్చాలి అంటే ముందు భూమి పైకి రావాలి. మరి భూమిని పైకి రాకుండా నేను నా కర్మను ఎలా చెయ్యాలి అని చెప్పేసి స్వయం భూములు ప్రశ్నించినప్పుడు, అవును కదా, మరి భూమి మీదనే నువ్వు లేకపోతే ఈ భూమే నీళ్ళల్లో మునిగిపోయి ఉంటే మరి నీకు ఎలా ఇదంతా సాధ్యం అంటే, అప్పుడు ఆయన అంటాడు, నా వల్ల అయితే కాదు ఈ భూమిని పైకి తీసుకొచ్చి ఈ సృష్టిని మొత్తం మళ్ళీ మీరు చెప్పినట్లుగా చేయటం, ఈ జీవరాశులు సృష్టించడం అనేది నా వల్ల అయితే కాదు, మీరేమైనా ప్రయత్నం చేస్తారేమో చెయ్యండి అని బ్రహ్మదేవుడిని అడుగుతారు. బ్రహ్మదేవుడు ఆయన వల్ల కాదు, బ్రహ్మదేవుడి వల్ల అంటే ప్రథమ జీవి అయినటువంటి బ్రహ్మదేవుడి వల్లనే కానటువంటి విషయం ఎవరి వల్ల సాధ్యమవుతుందండి? ఓన్లీ భగవంతుడి వల్ల మాత్రమే సాధ్యం. అందుకని ఎప్పుడైతే ఈ భూమిని, ఎప్పుడైతే ఈ గర్భోదక జలం నుంచి బయటికి తీసుకొచ్చేసారో, ఈ ఇలాంటి ఒక కర్మని సామాన్యమైనటువంటి వాళ్ళు చెయ్యలేరు. మనువు వల్ల కాలేదు, బ్రహ్మ వల్ల కాలేదు. కాబట్టి ఇలాంటి కర్మను చేయగలిగినటువంటి వ్యక్తి ఓన్లీ అద్వితీయమైన మానవాతీతమైనటువంటి కర్మ అన్నమాట. సో ఇది ఓన్లీ భగవంతుడే అయి ఉండాలి అని చెప్పేసి, అప్పుడు పై లోకాల్లో, మూడు లోకాల్లో ఉన్నారు కదండి, జనలోకం, తపోలోకంలో, సత్యలోకం, ఈ మూడు లోకాల్లో ఉన్నటువంటి జనులు చూసి స్వయంగా ఈయన భగవానుడే, ఈయన ఎవరో కాదు అని చెప్పేసి ఆయనకు నమస్కరించడం, వందనాల్ని తెలియజేశారు. ఋషయ ఉచ జితం జితం ఏ అజిత యజ్ఞ భావనా
त्रयीं तनुं स्वां परिधुन्यते नमः यद्रो मगर्तेषु निलिल्युरद्धया तन्मै नमः कारणसूकरायते అలా చూసినటువంటి ఋషులు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ నమస్కరించారు. ఫస్ట్ ఋషులు అందరూ కూడా నమస్కరించి మాట్లాడుతున్నారు. ఋషులందరూ పరమాధరంతో ఇట్లు పలికిరి, ఓ అజితుడవు యజ్ఞభోక్త జయోస్తు విజయోస్తు. మూర్తి భవించినటువంటి వేద రూపమున నీవు చరించుచున్నావు. నీ రోమకూపములయందు సముద్రములు అణిగి ఉన్నవి. కొన్ని ప్రత్యేక కారణముల కొరకై నీవు ఇప్పుడు శూకర రూపమును ధరించితివి, అంటే ధరణిని ఉద్ధరించడం కోసం మాత్రమే. అంటే వీళ్ళు అర్థం చేసుకున్నారు, నీ రోమకూపములోనే విశ్వముంది కదండి, ఈ భౌతిక విశ్వాన్ని ఉద్ధరిస్తున్నారు ఆయనే. మరి భౌతిక విశ్వం ఎక్కడుందండి? ఆయన రోమకూపంలోనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ భౌతిక రూపం, ఆ భౌతికమైనటువంటి విశ్వం బయట లేదు, ఆయన గర్భోదక జలంలో ఉంది అంటున్నారు. ఆ గర్భోదక జలం ఎక్కడుందండి? ఆయన రూమకూపంలోనే ఉంది. అంటే ఆయన యొక్క ప్రతి రూమకూపం కూడా ఒక్కొక్క గర్భోదక జలం లాంటి సముద్రం. అలాంటి సముద్రంలో నివసించి ఉన్నటువంటి గర్భోదక సాయి విష్ణువు, అలాంటి గర్భోదక జలంలోనే సమస్త భౌతిక సృష్టి కూడా, సమస్త సారీ భౌతిక విశ్వం కూడా అందులో ఉండిపోయింది. అంటే ఇప్పుడు వీళ్ళు ఋషులు వాళ్ళు గమనించినటువంటి విషయాన్ని క్లియర్ గా చెప్పేశారు, నువ్వు ఎవరో కాదు, నువ్వు భగవాను. ఎందుకు? నీ రోమకోపంలోనే ఉంది అది, అలాంటి దాన్ని తీయడం అనేది పెద్ద కష్టమేం కాదు అని చెప్పేసి చెప్పారు. భగవానుడు తాను కోరినటువంటి ఏ రూపమునైనను ధరించగలడు. అంతేకాక అన్ని పరిస్థితుల యందు అతడు సర్వకారణ కారణుడే. అతని రూపము దివ్యమైనందున సర్వదా అతడు దేవదేవుడై ఉండును. కారణ సముద్రం నందు అతడు మహావిష్ణువు రూపమును ఉన్నట్లుగా అతని రోమకూపముల నుండి అసంఖ్యాక విశ్వములు ఉద్భవించుచుండును. అందుకనే అతని దివ్య దేహము మూర్తి భవించినటువంటి వేదములై ఉన్నవి, వేదములై ఉన్నది. అతడు సర్వయజ్ఞ భోక్త, అజితుడుకు దేవదేవుడు, ధరణిని ఉద్ధరించుటకు శూకర రూపమున దాల్చినటువంటి కారణమున అతడు దేవదేవునికి అన్యుడని ఎన్నడను అపోహ చెందరాదు. ఋషులు బ్రహ్మదేవుడి వంటి మహాత్ములు, ఇతర ఉన్నత లోక వాసులు స్పష్టమైనటువంటి అవగాహన అదే. సో ఇతర లోకంలో ఉన్నటువంటి మహాత్ములు కూడా, బ్రహ్మదేవుడి వంటి మహాత్ములు కూడా తెలుసుకున్నది ఏమిటి అంటే ఆయన భగవానుడు ఒకటే. ఇప్పుడు శూకర రూపంలో ఉన్నారు కదా అని చెప్పేసి భగవానుడు కాదు అనడానికి లేదు, ఆయనే శూకర రూపంలో వచ్చి భూమిని గర్భోదక జలం నుంచి బయటికి తీశారు అని చెప్తున్నారు. రూపం తవై తన్నును దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవా యదధ్వరాత్మకం చంధాంసి యస్య త్వచి బర్హి రోమాస్ వాజ్యం దృషి ద్వంద్రిషు చాతుర్హోత్రం ఓ దేవా, నీ రూపము యజ్ఞములు చే అర్చనీయమైనట్టుది, అంటే యజ్ఞాలన్నీ కూడా నీ కోసమే అని, నిన్ను అర్చించేది యజ్ఞ రూపంలో అని. కానీ నీ దుష్కృతులైన వారు దానిని చూడజాలరు. గాయత్రియాది చందములు నీ చర్మమునందున్నవి. నీ రోమముల యందు కుశగ్రాసములు, నయనముల యందు ఆజ్యమును, నాలుగు పాదముల యందు చతుర్విధ కామ్య కర్మలు కలవు. అంటే భగవంతుని వర్ణిస్తున్నారనమాట ఋషులు ఇక్కడ. భగవద్గీత వచనమునందు వేదవాదులు అంటే ఖచ్చితమగు నామా మాత్ర వేదాను ఆయా అని ఆయులు అనుచూ తెలుపబడి దుష్కృతాత్మల తరగతి ఒకటి కలదు. ఇక్కడ అదే చెప్తున్నారు కదండి, ఇంతకుముందు దుష్కృతులైనటువంటి వాళ్ళు నిన్ను చూడలేరు అని చెప్తున్నారు. అంటే నామమాత్రంగా వేదాలని పఠించేటువంటి వాళ్ళు.
వారు భగవదవతారాలను విశ్వసింపరు. ఇక అర్చనీయమగు అవతారములను వరాహావతారములను గురించి వేరుగా తెలపవలసినది ఏమవుతుంది? వాళ్ళు స్వయంగా భగవంతుడికే రూపం లేదు అంటారు, భగవంతుడి యొక్క రూపాన్నే వాళ్ళు నమ్మరు. అలాంటి వాళ్ళు మరి వరాహ రూపాన్ని ఏం నమ్ముతారు? వాళ్ళు వరాహ రూపాన్ని చూసి భగవంతుడు అని కూడా అనరు వాళ్ళు అని చెప్పేసి అంటారు. భగవానుని వివిధ రూపములు లేదా అవతారములు అర్చనను వారు భగవానుని మనుష్యాది రూపములను ఆరోపించువారు అనుచూ వర్ణించరు. అంటే అనేక రూపాలు అయినటువంటి భగవానుడి యొక్క రూపాలను వాళ్ళు భగవంతుడు మనిషిగా అవతరించినటువంటి రూపాలు అని చెప్పేసి వాళ్ళు అంటారు. శ్రీమద్ భాగవతకు అంచనాయందు అట్టి మనుషులు దుష్కృతులు అయి ఉన్నారు. భాగవతం ప్రకారం అలాంటి వాళ్ళని దుష్కృతులు అంటారంట. ఇక భగవద్గీత ఎందు కూడా వారు దుష్కృతులు అనుచనే ఒక మూఢులనియు నరాధములనియు పిలవబడిది. అంటే నరులలో అధముడు అని, మూఢులు అంటే జ్ఞానం లేని వాళ్ళు అని పిలవబడ్డారు. నాస్తిక భావము కారణమునే భ్రాంతిచే వారి జ్ఞానము కొల్లగొట్టబడినదని చెప్పబడినది. అట్టి నిందనీయమగు మనుషులకు భగవానుని బ్రహ్మాండమగు వరాహావతారం గోచరము కాదు. భగవానుని నిత్య రూపములను అలక్ష్యపరచడి అట్టి వేదవాదులు శ్రీమద్ భాగవతము నుండి తెలుసుకునవలసినది ఏమనగా, ఈ అవతారములన్నీను మూర్తి భవించినటువంటి వేదములే. శ్రీ వరాహ భగవానుని చర్మము నయనములు రోమకూపములు అన్నీను వేదముల వివిధ భాగములుగా ఇచ్చిన వర్ణితమైనది. అనగా అతడు మూర్తి భవించినటువంటి వేద మంత్రములై ఉన్నారు. అంటే వేదములు అంటే ఎవరండి? వేదముల యొక్క అంత సారం కూడా ఏమిటండి? భగవంతుడిని తెలుసు, భగవంతుడే వేదము. సో అదే చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఎవరైతే ఈ యొక్క మూఢులు ఉంటారో వాళ్ళు మామూలుగా భగవంతుడిని అంగీకరించరు, భగవంతుడి యొక్క అవతారాన్ని ఇంకెలా అంగీకరిస్తారు? ఒకవేళ వాళ్ళు చెప్పినా గానీ ఏమని చెప్తారు? ఈయన భగవంతుడు మానవుడిలా ఆవిర్భవించారు అలానే చెప్తారు. కానీ ఆవిర్భావం ఏదైతే ఉందో, ఆ అవతారం ఏదైతే ఉందో, భగవానుడికి వేరు కాదు, భగవానుడితో సమానము అని చెప్తున్నారు. తత్తున్న ఆసీత్సువా ఈశనాశయోర్ ఇడోధరే చమసా కర్ణరంధ్రే కాసిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తుతే యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రం హే భగవాన్, నీ జిహ్వ ఒక యజ్ఞపాత్రము, నాసిక మరి ఒక యజ్ఞపాత్రము, ఉదరము యజ్ఞభక్షణ పాత్రము అయి ఉన్నవి, మరి యొక్క యజ్ఞపాత్రము నీ కర్ణరంధ్రములు, బ్రహ్మదేవుని యజ్ఞపాత్రము నీ ముఖమునందే కలదు, నీ కంఠము సోమమని తెలియబడు యజ్ఞపాత్రము, ఇక నీవు నములనది అగ్నిహోత్రము అని తెలియబడినది. అంటే ఆయన వర్ణిస్తున్నారనమాట అన్ని యజ్ఞపాత్రాలతో చెప్తున్నారనమాట, ఆయన మొహంలో ఉన్నటువంటి వివిధ భాగాలన్నింటినీ కూడా. అంటే యజ్ఞం ద్వారా ఆయనకే సమర్పిస్తున్నాము అని చెప్పడం. వేదములకు వేదముల ఎందు పేర్కొనబడినటువంటి యజ్ఞ నిర్వహణములకు పరముగా అన్యం ఏదీను లేదు అని వేదవాదులు పలుకుదురు. నిత్యాగ్నిహోత్రమును లాంఛనముగా నిర్వహించుటకు వారు ఇటీవల ఒక కూటమి ఎందు ఒక నియమమును ఏర్పరచుకునేది. వారు అగ్నిని జ్వలింపజేసి ఏదియో ఒక దానిని తోచిన రీతిగా అర్పింతురే కాని వేదముల ఎందు పేర్కొనబడినటువంటి యజ్ఞ విధి విధానములను విధిగా అనుసరింపకూరు. విధి ప్రకారము సృక్కు శ్రువము అర్హి చాతుర్హోత్రము ఇడ చమసము ప్రాసిత్రము గ్రహము అగ్నిహోత్రము అనేది వివిధ యజ్ఞపాత్రములు కలవు అని ఇచ్చట అవగతమగుచున్నది. ఖచ్చితముగు యజ్ఞ విధులను పాటింపనదే ఎవ్వరను యజ్ఞఫలముల ఎందు పొందచాలి, యజ్ఞఫలములను పొందచాలి. ఈ కాలమున విధియుక్తముగా యజ్ఞమును నిర్వహించుటకు ఏమాత్రము సౌకర్యం లేదు. కనుకనే కలియుగమునందు అట్టి యజ్ఞ నిర్వహణ విషయమున ఒక ఆక్షేపణ కలదు. మనుషుడు సంకీర్తన యజ్ఞమును తప్ప అన్యమైనది ఏదీను చేయరాదు అని ఈ కాలం ఖచ్చితంగా ఆదేశించబడింది. భగవదావతారము యజ్ఞేశ్వరుడే కనుక భగవదావతారము పట్ల గౌరవము లేనిచో మనుషుడు యజ్ఞమును పూర్ణముగా నిర్వహింపజాలడు. వేరు మాటల్లో ఇచ్చట వివరింపబడినట్లుగా భగవదాశ్రమమును పొంది అతనికి సేవ చేయుటయే నిజమైనటువంటి సమస్త యజ్ఞ నిర్వహణము అయి ఉన్నది.
వివిధ యజ్ఞ పాత్రలు భగవనావతార దేహములయందల వివిధ భాగములు భగవనావతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభువునకు ముదమును కలిగించుటకు ప్రతి ఒక్కరూ సంకీర్తన యజ్ఞమును నిర్వహించవలెను. శ్రీమద్భాగవతంలోని ఏకాదశ స్కందమున స్పష్టముగా ఆదేశించబడినది యజ్ఞ నిర్వహణ ఫలములను సాధించుటకు దీన్ని ఖచ్చితంగా అనుసరించవలెను. అదే సో యజ్ఞాలను చేయటం అంటే ఒక ఇప్పుడు కలియుగంలో చేసినటువంటి యజ్ఞాలన్నీ కూడా ఏదో రిచువల్స్ లాగా చేస్తున్నారు. అంటే యాక్చువల్గా శాస్త్రంలో చెప్పబడినటువంటి విధి విధానాలన్నింటినీ ఫాలో అవుతూ యజ్ఞం చేయటం అనేటువంటిది ఈ కలియుగంలో సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. కాబట్టి ఆ విధంగా యజ్ఞం చేస్తున్నాము అనేటువంటి పేరుకు మాత్రమే యజ్ఞం చేసేటువంటి దానివల్ల మనం పొందేటువంటి ఫలితం ఏమీ లేదు అని చెప్తున్నారు. అంటే కలియుగంలో యజ్ఞాలు చేయిస్తే మనకు ఎలాంటి లాభము రాదు. ఫస్ట్ థింగ్ ఏంటి, వేదాల్లో చెప్పబడినట్టు ఇట్లా యజ్ఞహోత్రాలు ఉండాలి, 8 రకాల యజ్ఞహోత్రాలు ఉండాలి. అలా ఇప్పుడు ఏం చేయరు, ఆ యజ్ఞాల్లో హవిషులు అర్పించాలి. భగవంతుణ్ణి ఫస్ట్ భగవంతుడికి చేరుతుంది అనేటువంటి విషయాన్ని నమ్మాలి. ఇదంతా కూడా మళ్ళీ అక్కడ చదివేటువంటి మంత్రోచ్చారణలు అంత గొప్పగా తప్పుపోకుండా మంత్రాలను ఉచ్చరిస్తూ చేసేటువంటి బ్రాహ్మణులు కూడా ఇప్పుడు లేరు. అలాంటప్పుడు చేసేటువంటి యజ్ఞం అంటే ఆ విధంగా కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక మనం యజ్ఞాన్ని చేస్తే ఆ యజ్ఞం వల్ల మనం పొందేటువంటి ఫలితం శూన్యం అని చెప్తున్నారు. అందుకనే చైతన్య మహాప్రభువు స్థాపించినటువంటి యజ్ఞం ఏమిటి అండి అంటే సంకీర్తన యజ్ఞం. ఇలాంటి యజ్ఞాలు చేసేటి కంటే సంకీర్తన యజ్ఞం చేయటం వల్ల అధికమైనటువంటి లాభం ఉంటుంది. మనం ఆ భగవదావతారమైనటువంటి చైతన్య మహాప్రభువుని కనుక మనం సంతృప్తిపరచాలి అని అంటే ఏ యజ్ఞమైనా సరే ఆ యొక్క అవతారాలను సంతృప్తిపరచడం కోసం. అలాంటప్పుడు ఈ కలియుగంలో భగవదావతారమైనటువంటి చైతన్య మహాప్రభు సంతృప్తిపరచడం అనేది ఎలా సాధ్యం అంటే ఓన్లీ సంకీర్తన యజ్ఞంతో. హరే కృష్ణ మహామంత్ర జపమే సంకీర్తన యజ్ఞము. ప్రభుజీ ఒక్క మాట, ఇప్పుడు 8 రకాల యజ్ఞ పాత్రలను చెప్పారు కదా ప్రభుజీ, అవి డిఫరెంట్ మంత్రాలు అంటారా ప్రభుజీ, లేకపోతే అది ఏంటి పాత్రలు అంటే? వివిధ భాగాలు, భగవంతుడి అవతారంలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలు అవి వర్ణన చెయ్యట్లేదు అంటారు. ఇప్పుడు ప్రతిష్ఠ చేయాలి, ప్రతిష్ఠ చేసిన తర్వాత వివిధ భాగాలకి మనము ఆహుతులు ఇవ్వాలి. అంటే అవి అనుసరించడానికి కూడా విధి ప్రకారంగా చేయాలి మాతది. అవన్నీ కూడా అది వేదాలలో చెప్పబడిన విధంగా మనం మంత్రోచ్చారణ చేస్తేనే అవన్నీ సాధ్యమవుతాయి. ఇప్పుడు ప్రభుజీ మనము యజ్ఞము అనేసి అంటే ఇప్పుడు ఒకటే మనకు కనిపిస్తుంది కదా ప్రభుజీ, అప్పట్లో అంటే చాలా పెట్టేవాళ్ళు, అక్కడక్కడ పెట్టి అందరిని కూర్చోబెట్టి చేస్తారు. ఒక యజ్ఞము మనము ఆధ్యాత్మికంగా చేస్తున్నామని అనుకున్నా గానీ ఒక యజ్ఞంలో ఇవన్నీ ఇవంత పార్ట్స్ మీకు చేయొచ్చా ప్రభుజీ? మామూలుగా మనకు మాతాజీ అలా చేసేదే యజ్ఞము. ఇప్పుడు మనం ఏదైతే షార్ట్ కట్ మెథడ్స్ ఉపయోగించి చేస్తున్నామో వాటిని యజ్ఞం అన్నారు. ఇక్కడ చూడండి ఒక మాట చెప్పారు, ఇక్కడ ఖచ్చితముగు యజ్ఞ విధులను పాటింపనది ఏ ఎవరును యజ్ఞ ఫలమును పొందజాలరు. పేరుకే చేస్తున్నారు అనమాట ఇప్పుడు యజ్ఞాలని, వాటి వల్ల ఎలాంటి ఫలితం రాదు అని చెప్తున్నారు. అర్థమైంది మాతాజీ? చేస్తారు, చేసే వాళ్ళు చూపిస్తారు. చండీ యాగాలని అవి ఇవన్నీ చేస్తున్నారు కదా మాతాజీ, చేస్తున్నారు కదా, ఒక దాంట్లో పెట్టి చేస్తారు, గ్రూప్ గ్రూప్ చేస్తారు. అక్కడ ఫలితం రాదు అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు అంత విధిగా మనం చేసేటువంటి సాధ్యమయ్యేటువంటి కానే కాదు ఇక్కడ కాదు. అందుకని ప్రభుజీ చెప్పారు శైల ప్రతిపాద గారు ఈ యజ్ఞం చేయండి అని. ఈక్షాను జన్మోపసద శిరోధరం ప్రాయణీయో దయనీయదంశ్రహాం జిహ్వా ప్రవర్గస్తవ శీర్షకం క్రతో. సత్యావసత్యం చితయో అసవోహితే
అంతే కాక ఓ ప్రభు నీ నిరంతర అవతరణము అన్ని విధములకు దీక్షలకు కోరిక అయి ఉన్నది. నువ్వు ఏం చేసినా కానీ నీ అవతారాన్ని పొందడం కోసమే, నీ నిరంతరం నువ్వు ఇస్తున్నటువంటి అవతారాల కోసమే అని చెప్తున్నాను. దీక్షలన్నీ కూడా నీ ఎడ ఉపసద స్థానము, నీ దంతములు దీర్ఘ ఫలములను, సమస్త కోరికల అంతమును అయ్యున్నవి. నీ జిహ్వ దీక్ష యొక్క పూర్వకర్మలు, నీ జిహ్వ దీక్ష యొక్క పూర్వకర్మలు, నీ శిరము హోమరహితమగు అగ్నియు మరియు ఉపాసన అగ్నియు అయ్యున్నవి. నీ ప్రాణములు సమస్త కోరికల సముచ్చయము వర్ణిస్తున్నారండి ఆయన్ని. బేసికల్ గా ఈ ఈ వీళ్ళందరూ ఈ మునులు ఋషులందరూ కూడా వర్ణిస్తున్నారు ఆయన్ని. ఆయన దంతాలు దీక్షాఫలములు అని చెప్తున్నారు. సమస్త కోరికలకి అంతము ఆయన దంతాల వల్లనే జరుగుతుంది అని, అంటే కట్ చేస్తుంది అని, కోరికలన్నింటినీ కూడా తొలగించేస్తుంది అని. ఆయన జిహ్వ దీక్ష యొక్క పూర్వకర్మలు. జిహ్వ అంటే నాలుక కదా, నాలుక. నీ శిరము హోమరహితమగు అగ్నియు మరియు ఉపాసన అగ్నియు అయి ఉన్నవి. నీ ప్రాణము సమస్త కోరికలకు సముచ్చయము అంటే నువ్వు మొత్తం కలిపి అన్ని కోరికల యొక్క సముచ్చయం, అంటే నిన్ను పొందితే మొత్తం పొందినట్లే అని చెప్పాను. సోమస్తు రేత సవనాన్య వస్తితి. సోమస్తు రేత సవనాన్య వస్తితి. సంస్థా విభేదాస్తవ దేవధాతవ. సంస్థా విభేదాస్తవ దేవధాతవ. సత్రాణి సర్వాణి శరీర సంధిసు. సత్రాణి సర్వాణి శరీర సంధిసు. త్వం సర్వ యజ్ఞ క్రతురిష్టి బంధనః. త్వం సర్వ యజ్ఞ క్రతురిష్టి బంధనః. ఓ దేవ, నీ రేతస్సు సోమయజ్ఞముగా పిలువబడు యజ్ఞమై ఉన్నది. నీ వృద్ధి ప్రాతకాలపు అనుష్ఠానము. నీ చర్మము స్పర్శ అగ్ని అగ్నిష్ఠోమయ యజ్ఞమునందలి సప్త ధాతువులు. నీ దేహ సందులు, నీ దేహపు సందులు ద్వాదశ దినముల యందు నిర్వహింపబడు ఇతరములకు వివిధ యజ్ఞములకు చిహ్నములు అయ్యున్నవి. కనుక సోమము అసోమము అనడి సమస్త యజ్ఞములకు నీవే లక్ష్యమై ఉన్నావు. కేవలం యజ్ఞముల ద్వారానే నీవు బంధితుడు అగుదువు, అంటే నిన్ను పొందడం అనేది ఓన్లీ యజ్ఞాల ద్వారానే సాధ్యం అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా ఆయన చర్మాన్ని, స్పర్శని, ఆయన యొక్క రేతస్సును కూడా కంపేర్ చేస్తున్నారు అన్నమాట. వైదిక కర్మకాండ అనుయాయులు ఏడు విధములకు యజ్ఞములను సాధారణముగా నిర్వహించుచుండు. వేదాల్లో చెప్పబడినటువంటి కర్మకాండలు ఉంటాయి చూసారండి, అంటే ఏదో లాభాలను ఆశించి చేసేటువంటి యజ్ఞాలు, అలాంటివి ఏడు రకాలుగా ఉంటాయట. అవి ఏ అగ్నిహోష్టము, అత్యగ్నిష్టోష్టోమము, ఉక్తకము, షోడసి, వాజపేయము, అతిరాత్రము, అప్తోర్యామము అనేవి. ఇవి ఏడు రకాల యజ్ఞాలు అన్నమాట కర్మకాండంలో చెప్పబడినటువంటి యజ్ఞాలు. అట్టి యజ్ఞములను నిత్యముగా నిర్వహించువాడు భగవానుని చెంత స్థితులు కావలసి ఉండును. కానీ భక్తియుత సేవ ద్వారా శ్రీకృష్ణ భగవానుతో సంపర్కం నొందినవాడు అన్ని విధములకు యజ్ఞములను నిర్వహించినట్టు వాడే అని అవగతం చేసుకునవలను. అంటే ఈ యజ్ఞాలన్నీ చేయడం వల్ల ఏం లాభమండి? ఏడు రకాల యజ్ఞాలన్నీ చేయడం వల్ల, కర్మకాండంలో చెప్పినటువంటి ఏడు యజ్ఞాలన్నీ చేయడం వల్ల చివరికి మనం భగవానుడి యందు స్థితం పొందిన వాళ్ళం ఉంటాం, భగవంతుడినే పొందగలుగుతాం. అయితే ఒకవేళ నువ్వు గనక భక్తియుత సేవ చేస్తే ఇలాంటి యజ్ఞాలన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్ గా నువ్వు ఈ యజ్ఞాల ద్వారా మనం ఏదైతే పొందగలుగుతాం అంతకు మించినటువంటి దాన్ని మనం భగవానుడిని మనం స్వయంగా పొందగలుగుతాం. ఆయన్ని బంధించగలిగేటువంటి శక్తి భక్తుడికి మాత్రమే ఉంటుంది అని చెప్తారు. నమో నమస్తే అఖిల మంద్ర దేవత. నమో నమస్తే అఖిల మంద్ర దేవత. ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే. ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే.
वैराग्य भक्त्या आत्मजयानुभावितम् वैराग्य भक्त्या आत्मजयानुभावितम् ज्ञानाय विद्या गुरवे नमो नमः ज्ञानाय विद्या गुरवे नमो नमः हे भगवान् नीवु देवत देवदेवुडु अखिल अखिलस्तुलचे वेदमंत्रमुलचे यज्ञ संभारमुलचे अर्चनीयुडु नीकु ना नमस्सुलु गोचरा गोचरमगु समस्त भौतिक कल्मषमल नुंडि विडिवडियुन्नट्टि విశుద్ధ మనస్సుచే నీవు అనుభూతులవగుదు. విద్యా గురువగు నీకు మేము గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాము. ఋషులు చేస్తున్నటువంటి ప్రేయర్స్ అంటే. సో అందులో భగవంతుణ్ణి గ్లోరిఫై చేస్తున్నారు. నీ మనస్సు కొన్నిసార్లు కనిపించి కొన్నిసార్లు కనిపించకుండా ఉండేటువంటి భౌతికమైనటువంటి కల్మషాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి విడివిడిపోయినటువంటి మనస్సు నీ. అంటే మన మనసులో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట. భౌతికమైనటువంటి కల్మషంతో కలుషితమైపోయి ఉంటుందన్నమాట. సో అలాంటి మనసు కాదు భగవానుడి యొక్క మనసు, విశుద్ధ మనస్సు అన్నమాట ఆయన. అందుకనే అలాంటి విశుద్ధ మనస్సు ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే నిన్ను అనుభూత మనర్చుకునగలరు అని చెప్తున్నారు. విద్యాగురువు అంటే సమస్త వేదాలకి ఆయనే కదండి మూలం, అందుకనే విద్యాగురువు అన్నారు. విద్యాగురువు నీకు మేము గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాము అని అంటున్నారు. భక్తి యోగమున నిర్వహించుటకు కావలసినటువంటి యోగ్యత ఏమనగా భక్తుడు సర్వ విధములైనటువంటి భౌతిక కల్మషములు కోరికల నుండి దూరుడై ఉండవలెను. ఆ విధముగా ముక్తావస్థ అంటే వైరాగ్య స్థితి, అంటే భౌతిక కోరికలన్నీ త్యాగం చేసినటువంటి స్థితి అనమాట. ముక్తావస్థ వైరాగ్యము అని పిలువబడదు. విధి నియమములను అనుసరించి భక్తి యోగమునందు నెలకొనిన వాడు అప్రయత్నముగా భౌతిక కోరికల నుండి విడివడదు. అటువంటి పవిత్ర మానసిక స్థితి ఎందు అతడు శ్రీకృష్ణ భగవాన్ని అనుభూతం అనుకునగలడు. ఎల్లరి హృదయముల ఎందు నిలిచి ఉన్నవాడైనందున ఆ దేవదేవుడు భక్తి యోగమును గురించి భక్తులకు ఉపదేశమును వస్తుంది. అంతటా ఆ భక్తుడు అంత్యమున దేవదేవుని సాన్నిధ్యమును పొందగలడు. ఈ విషయము భగవద్గీత ఎందు ఇట్లు ధృవపరచబడింది. ఏషాం సతత భుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం ధదామి బుద్ధి యోగతం యోగం తం ఏనం మాపు ఏనం మాము పయాంతితే. తన భక్తి యోగమునందు ప్రేమ శ్రద్ధలతో నిరంతరము నెలకొని వానికి శ్రీకృష్ణ భగవానుడు అంతిమున తనను పొందగలిగిన బుద్ధిని నిక్కముగా వసగును. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుత సేవలో నియుక్తులైతారో వాళ్ళకి జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వస్తుంది, అది భగవంతుడే ఇస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ప్రతి ఒక్కరును మనస్సును జయించవలసి ఉన్నది. కానీ అతడు వైదిక కర్మలను అనుసరించుట ద్వారాను వివిధములకు యజ్ఞములను నిర్వహించుట ద్వారాను వనరించగలడు. కానీ ఆ సమస్త కర్మల చలమ ప్రయోజనం శ్రీకృష్ణ భగవానుని భక్తిని పొందుటే. భక్తి లేకుండా ఎవ్వరును ఆ దేవదేవుని ఎరగజాల. ఆది దేవుడు లేదా అతని అసంఖ్యాక విష్ణు తత్వములే సమస్త వైదిక కర్మల యొక్క యజ్ఞ నిర్వహణముల యొక్క ఏకైక పూజా లక్ష్యము. యజ్ఞాలు నిర్వహించడం యొక్క పూజా లక్ష్యం ఏమిటి అంటే, లేదంటే వైదిక కర్మల్లో చెప్పబడినటువంటి ఏ విషయం యొక్క లక్ష్యం కూడా ఏంటండి, విష్ణుతత్వాలని అర్చించడమే అని చెప్తున్నారు. అసంఖ్యాకమైనటువంటి విష్ణుతత్వాలు ఉన్నాయి. సంస్ట్రాంగ్ర కోట్యా భగవన్ స్వయాదృతా విరాజతే భూధరా భూసభూధరా విరాజతే భూధరా యథా వనాన్నిః సరతో దతాద్రుతాం మతం గజేంద్రస్య సపత్ర పద్మిని ఓ ధరణీధర అంటే ధరణినే మోస్తున్నవాడా అని అర్థం అనమాట. ఓ ధరణీధర నీవు నీ కోరల చే ఎత్తి పట్టినటువంటి పర్వత సహితము భూమి జలము నుండి బయల్వెడలిన మత్త గజము ధరించినటువంటి పత్ర సహితము కమలము వలె శోభాయమానముగా విరాజిల్లుచున్నది.
ఎప్పుడైతే నువ్వు నీ కోరలతోటి పట్టుకున్నావో ఈ భూమిని మాకు ఎలా అనిపిస్తుందంటే మత్త గజం తన తొండంతోటి లేక తన కోరలతోటి ఒక పుష్పాన్ని పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది మాకు అని చెప్తున్నారు. కమలాన్ని కమలాన్ని పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అంట. భగవాను నుంచే ప్రత్యేకముగా భరింపబడినటువంటి కారణంలో ధరణి భాగ్యము విశేషముగా కొనియాడబడినది. దాని సౌందర్యము శ్లాఘించబడి ఏనుగు తొండమునందు నెలకొనినటువంటి తామర పుష్పముతో అది పోల్చబడి పత్రములను కూడి ఉన్నటువంటి తామర పుష్పము మిగులు శోభాయమానముగా ఉండదు. పలు సుందరము పర్వతములతో ధరణియు వరాహ భగవాని దంతములపై అదే రీతిగా గోచరించు. అంటే ఈ భూమి మీద అనేక పర్వతాలు ఉంటాయి కదండి, ఈ పర్వతాలన్నీ కూడా ఈ యొక్క పుష్పానికి ఉన్నటువంటి పత్రాలలాగా అనిపిస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ భూమి మొత్తాన్ని కూడా వరాహ భగవానుడు తన దంతాలతో పట్టుకుని ఉన్నాడో అప్పుడు ఎలా ఉందంట, ఏనుగు గనక ఇలాంటి పత్రాలు కలిగినటువంటి పుష్పాన్ని ఏ విధంగా అయితే తన తొండంతో పట్టుకుని ఉంటుందో అలా కనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు ఆపుదామండి ఇళ్ళకి ఇక్కడికి. హరే కృష్ణ. పట్టి శ్లోకాస్ చదివేమండి, మిగిలింది రేపు చదువుదాం మాతాజీ. హరే కృష్ణ. సమరేజ్ చేస్తారా మాతాజీ, వీలైద్దా? ఎస్ ప్రభుజీ. ఇవాళ సునకర రూపంలో సముద్రంలోకి దూకిన సందర్భంలో సముద్రం అంతా రెండు రకాలుగా చీలిపోయినట్టు పెద్ద శబ్దం జరగడం, ఆ శబ్దం రావడం జరిగింది. అంటే నన్ను ఓ యజ్ఞేశ్వర నన్ను రక్షించు అనే శబ్దం వినిపించింది. అంటే సముద్రం ఆ విధంగా గర్జించింది. నీటిలో అంటే నీటిలో చిక్కుకొని పోయినటువంటి ఆ భూమిని పైకి తీసుకురావడానికి వరాహదేవుడు ప్రయత్నించాడు. అదేవిధంగా గర్భోదక సాయి అంటే బ్రహ్మదేవుని పగటి సమయాన్ని మనము ఆ గర్భోదక సాయి పగటి సమయం అంతమైనప్పుడు వచ్చేది ప్రాక్షిక పలయము. ఈ ప్రాక్షిక ప్రళయం సందర్భంగా అక్కడ నీళ్ళలో భూమి వెళ్ళిపోయడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మదేవుని 100 సంవత్సరాలను మనం పూర్తి ప్రళయం అని అంటాము. అయితే ఇక్కడ హిరణ్యకశువుని సంహరించాలి, హిరణ్యకశువుని సంహరించాలని వరాహదేవుడు హిరణ్యాక్షుడు భూమిపైకి తీసుకొని వస్తాడు. వరాహదేవుడు లోపల దిగి ఆ భూమిని ఇలా దంతాలపై తీసుకొని వచ్చి పైకి తీసుకొని వచ్చి ఆయన చక్రంతో హిరణ్యాక్షుణ్ణి సంహరించడం జరిగింది. ఎప్పుడైతే ఆయన వరాహ రూపం ధరించినప్పుడు ఆయన రూపం చాలా శోభాయమానంగా ఉంది. అదేవిధంగా హిరణ్యాక్షుణ్ణి సంహరించే సమయంలో క్రోధంతో కనిపించాడు భగవంతుడు అని తెలుసుకున్నాము. అయితే స్వయంభూ మనువు సమయంలో వరాహ శ్వేతవరాహ అంటే వరాహ అవతారం కనిపించింది. అదే విధంగా చక్షుస మనువు కాలంలో కూడా వరాహ అవతారం కనిపించింది. అంటే రెండు సార్లు కూడా, అంటే మైత్రేయుడు విదురునికి 2 సార్లు వరాహ అవతారం కనిపించింది అని తెలియజేయడం జరిగింది. అదే విధంగా వరాహ భగవంతుని రూపము అసలు ఆయన యాక్చువల్గా 2 సార్లు వరాహ అవతారం అనేది వచ్చింది, కానీ మైత్రేయుడు ఎక్స్ప్లెనేషన్ లో 2 సార్లు వచ్చినట్లు కాకుండా ఒకే వరాహ అవతారం కంబైన్ చేసి చెప్పారు అన్నమాట. రెండు కలిపి ఒకటేసారి చెప్పాడు, విదురునికి చెప్పడం జరిగింది. మళ్ళీ వరాహ భగవంతుని రూపాన్ని కూడా కొంచెం వర్ణించడం జరిగింది. ఆయన ఎప్పుడైతే హిరణ్యాక్షుణ్ణి సంవరించడం జరిగిందో ఆయన నాలుక చెక్కిళ్ళంతా కూడా రక్తంతో నిండిపోయాయని తెలుసుకున్నాడు. అదే విధంగా ఆ భగవంతుడు కూడా గజేంద్రుని వల్లే క్రీడిస్తూ ఈ పనిని చేయడం జరిగింది అని తెలుసుకున్నాము. అయితే మనువుల వల్ల ఈ ఒక పని, ఈ వరాహ రూపం శునక రూపము ఏదైతే ఉందో అది మనవుల వల్ల సాధ్యం కాదు, బ్రహ్మ నుండి కూడా సాధ్యం కాలేదు,
మూడు లోకాలలో వాళ్ళు ఎవరికి కూడా సాధ్యం కాలేదు. ఇది కేవలం భగవంతుడి నుండే సాధ్యమైందని ముల్లో అందరికి తెలిసిపోయింది కాబట్టి వాళ్ళందరూ భగవంతునికి వందనాలను తెలియజేశారు. ఈయన శునకర రూపంలో శునక రూపం దాల్చి గర్భోదక సముద్రం నుండి భూమిని పైకి తీసుకొచ్చాడు అని తెలుసుకున్నాడు. ఇదే విధంగా అనేక మంది ఋషులు అంటే మహర్లోకంలో ఉన్నవాళ్ళు, సత్యలోకంలో ఉన్నవారు, జనలోకంలో ఉన్న వాళ్ళని వాళ్ళందరూ ఈ దృశ్యాన్ని చూశారని తెలుసుకున్నాము. అయితే కొంతమంది నామమాత్రంగా వేదాలను పఠించే వాళ్ళు దుష్కృతులు అనబడతారు. వీళ్ళు మూఢులు, నాస్తికులు లాంటి వాళ్ళు. వీళ్ళు ఏ భగవంతుని యొక్క అవతారాన్నే నమ్మరు. అలాంటిది వాళ్ళు ఈ వరాహ అవతారాన్ని నమ్మరు అని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అయితే భగవంతుడే వేదాలు. ఇంకో విషయం ఏంటంటే యజ్ఞాలు చేయడం వల్ల కూడా యజ్ఞాలు చేయడం వల్ల కూడా వీళ్ళు భగవంతుని పొందవచ్చు. కానీ ఏమైందంటే ఆ టైంలో యజ్ఞాలు సరిగ్గా నిర్వహించలేకపోయారు. యజ్ఞాల్లో 8 భాగాలు ఉంటాయి, యజ్ఞ వ్రతాలు. అయితే ఇప్పుడు యజ్ఞాలు అలా చేయడానికి సరిపోవట్లేదు. అంత పరిజ్ఞానం కానీ మంత్ర ఉచ్చారణ కానీ విధి విధానాలన్నిటి కానీ సరిగ్గా పాటించడం కష్టమైపోయింది. కాబట్టి కలియుగంలో సంకీర్తన యజ్ఞం మాత్రమే చేస్తే మనకి పుణ్యం మన అన్ని లభిస్తాయని మనకి సంకీర్తన యజ్ఞాన్ని చేయడం అని సంకీర్తన యజ్ఞం మాత్రమే చేయాలని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఋషులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క అవతారాన్ని చాలా పొగడ అవతారాన్ని ప్రేయర్స్ చేయడం జరిగింది. అదేవిధంగా 7 విధాలైనటువంటి యజ్ఞాలను కూడా భగవంతుని పొందడానికి 7 విధాలైనటువంటి యజ్ఞాలను కూడా చేయొచ్చు. దానివల్ల మనకి మంచి జరుగుతుందని తెలుసుకున్నాము. నీవు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఋషులు వేరే వాళ్ళందరూ కూడా ఆ వరాహ రూపాన్ని నీవే దేవాది దేవుడివి, నీకు నా నమస్కారాలని ఋషులందరూ కూడా వందనాలను అర్పించారు. అయితే భగవంతుని పొందాలైనా ఎవరైనా గాని భక్తియుత సేవలో నిమగ్నమైన వారే భగవంతుని తెలుసుకోగలరు అని మనం తెలుసుకోవడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. Yes, Mataji. Thank you. Prabhuji, మీరు ఇక్కడ చెప్పారు మనకి యజ్ఞాలు చేయడానికి 8 భాగాలు అని చెప్పారు. మనకి చేయడానికి అసలు ఇప్పుడు సాధ్యం కాదు, అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే మనకు అలాంటి పరికరాలు కానీ, విజ్ఞానం కానీ, ఆ డెడికేషన్ కానీ, ఆ మంత్ర ఉచ్చారణ కానీ, విధి విధానాలు కానీ లేవు అని మనం తెలుసుకున్నాం కదా ప్రభుజీ. మళ్ళీ అది చెప్పిన తర్వాత మీరు ఈ 7 రకాలైనటువంటి యజ్ఞాలు భగవంతుని పొందడానికి చేయాలన్నారు కదా ప్రభుజీ, అది ఇప్పుడా అప్పుడా? అప్పుడు మాతాజీ. ఇప్పుడు ఈ కలియుగ మంత్రంలో మనకి సంకీర్తన యజ్ఞం చెప్పడానికన్నా ముందు కదా ప్రభుజీ. అవన్నీ కర్మకాండంలో ఉన్నాయన్నమాట. కొన్ని కొన్ని లాభాలు, ఇవి చేస్తే ఈ లాభం వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే ఈ లాభం, అనేక రకాల యజ్ఞాలు అందులో ఉన్నాయి వేదాల్లో. వేదాల్లో ఉన్నాయి ఇవి, అప్పటివి కదా ప్రభుజీ. ఒకవేళ కనుక ఎవరైనా కర్మకాండలతో స్టార్ట్ చేసి యజ్ఞాలు చేసినా చివరికి వాళ్ళు అది అందులో పురోగమించితే వాళ్ళు పొందేటిది భగవాను. ఓకే, అది భక్తి యోగంలో కనుక నువ్వు ఉంటే డైరెక్ట్ గా నువ్వు భగవాను యజ్ఞాలు చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళకి పరిమితమైనటువంటి జ్ఞానం, అంటే ఈ వేదాలు చదివే వాళ్ళు వీళ్ళందరూ కూడా మళ్ళీ భౌతిక లోకం, అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 100 ఏళ్ళైనా 8 ఏళ్ళైనా అక్కడే ఉండిపోతారు కదా ప్రభుజీ. మళ్ళీ వాళ్ళు ఆధ్యాత్మికంగా దేవాది దేవుణ్ణి చేరుకోలేరు. మళ్ళీ వాళ్ళకి జనం మృత్యు ఇవన్నీ ఉండే ఉంటాయి కదా ప్రభుజీ. హరే కృష్ణ.